ఆగస్ట్ 19 వరల్డ్ ఫోటోగ్రఫీ డే ఈ సందర్భంగా మనం ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ కందుకూరి రమేష్ బాబు గారి ఆర్ట్ గ్యాలరీలో ఉన్నాం. దాని పేరే సామాన్య శాస్త్రం. రమేష్ ప్రత్యేకత ఏమంటే ఒక జర్నలిస్ట్గా, ఒక రచయితగా, ఒక ఫోటోగ్రాఫర్గా ఆయన జెండా ఎజెండా అంతా సామాన్యుడే. దాదాపు 2.5 దశాబ్దాల పాటు సామాన్యుల మీదే పనిచేసినటువంటి రమేష్ బాబు జర్నీ గురించి ఆయనతో ఆయన ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాము. హాయ్ రమేష్, ఎలా ఉన్నావు? బాగున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఒక 20 ఏళ్ళుగా మనం ఆంధ్రజ్యోతి రీఓపెన్ అప్పటి నుంచి పనిచేసినప్పటి నుంచి నేను చూస్తున్నాను. నేను నీ మొత్తం ఫోకస్ అంతా సామాన్యుల మీదే. సామాన్యుడు అంటే మామూలు, అతి పేదవాడైన సామాన్యుడు, మామూలు సామాన్యుడు కదా కూడా కాదు. మీ ఫోటోలన్నీ చూస్తూ తెలుస్తూ ఉంది. ఇలా ఒక సాహిత్యంలో కానీ జర్నలిజంలో కానీ ఫోటోగ్రఫీలో కానీ ఒక సామాన్యుడినే నీ వస్తువుగా నీ ఫోకస్ అంతా ఉంచడంలో ఏమిటి నీ ఉద్దేశం ఏంటి? అంటే జర్నలిస్ట్గా జీవితాన్ని ప్రారంభించినప్పుడు మెజారిటీ ప్రజలు 60 నుంచి 80% సామాన్య ప్రజలే. కానీ అక్కడ అందులో పనిచేసే ప్రాసెస్లో అర్థమైంది ఏంటంటే 120% ప్రభుత్వాలు, ఏలేవాళ్ళు కానీ, కార్పొరేట్ ప్రపంచాన్ని నడిపేవాళ్ళు కానీ, లేదా ఈ 4 స్తంభాలు ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన 4 వ్యవస్థలు అవన్నీ కూడా ఒక 20% జీవితాన్ని ఆధారం చేసుకుని నడుస్తున్నాయన్న గ్రహింపు నన్ను ఆశ్చర్యపరిచింది. అసలు అంటే ఇవన్నీ ఎవరి కోసం పనిచేస్తున్నాయని చూస్తున్నప్పుడు స్పష్టంగా అవగాహన ఏమొచ్చిందంటే ఈ 60% ప్రజలు ద్వితీయంగా కనపడ్డారు నాకు అక్కడ. సో నేను నా రైటింగ్లో ఈ సామాన్యుడిని ప్రధానం చేసుకోవడానికి అదే కారణం. అప్పుడు ఆంధ్రజ్యోతి రీఓపెన్ అయిన సమయంలో సండే మ్యాగజైన్లో వసంతలక్ష్మి గారు మాకు ఫీచర్స్ ఎడిటర్గా ఉన్నప్పుడు మనమంతా కలిసి పనిచేసాం. ఆ రోజుల్లో మీకు గుర్తి ఉండే ఉంటుంది, సామాన్య శాస్త్రం పేరుతో 2 పేజీల వ్యాసాలు రాయడం నేను ప్రారంభించిన. మామూలుగా అయితే 1 పేజీ చాలు అనుకునే పరిస్థితిని నేను కొంచెం పెంచి 1.5 పేజీ నుంచి 2 పేజెస్ లాగా తీసుకొచ్చాను. సో అది ముఖ్యంగా కోడి బొమ్మలు వేసే ఒక మంగారం అన్న చిత్రకారుడు, అద్భుతమైన అది కోళ్ళ మంగారం, కోళ్ళ మంగారం అతని పేరే కోళ్ళ మంగారం అయిపోవడం. అతని వ్యాసం రాసిన తర్వాత చాలామంది అభినందించడం మొదలుపెట్టారు, ఇది బాగుంది ఒరవడి. సో అది నేను ఆ వ్యాసంగాన్ని, సామాన్య శాస్త్రం కాలం అనే వ్యాసంగాన్ని నా జీవిత వ్యాసంగంగా మార్చుకోగలిగినారు. అదే ఊహించలేదు నేను అసలు నిజానికి. జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు ఉద్దేశాలు లేవు, సామాన్యుల మీదే స్టార్ట్ చేశాం. అంటే సామాన్యుల మీద కూడా యాదృచ్ఛికంగా, ఎందుకంటే ఇది మేజర్ లైఫ్ కదా, అసలు చిత్రించవలసింది, అందరం చిత్రించవలసింది కూడాను ఈ 80% ప్రజలు కదా. ఒక అంటే మ్యాగజైన్ జర్నలిజంలో 2 పేజీలు అంటే ఎక్కువ, 2 పేజీలకు మించి మనం ఎప్పుడు రాయము. అవును అవును. అలాంటి స్థితి 1 పేజీ చాలు అనుకునే ఈ సామాన్యుడిని నేను 2 పేజీలకు ఎక్స్టెండ్ చేసుకోవడం, దాన్ని ఒప్పించడం, రాసి చాలా బాగా రాసి ఆ సబ్జెక్ట్ని న్యాయం చేసేలాగా, మిగతా వాళ్ళు చదివితే కూడా ఎక్కువ రాయలేదు ఇతని గురించి అనిపించేలాగా చేయడం, అక్కడ ప్రారంభమైనటువంటి ఒక బీజం. నన్ను తర్వాత సామాన్య శాస్త్రం పేరుతోనే ఒక పబ్లికేషన్స్ మొదలుపెట్టి ఒక 13 పుస్తకాలు. ఈ 13 పుస్తకాలు సామాన్యులే, సామాన్యులే. సెలబ్రిటీస్ సక్సెస్ స్టోరీస్ అందరూ రాస్తూ ఉన్నప్పుడు నువ్వు ఫెయిల్యూర్ స్టోరీలు రాసావు. అవును. ఈ సామాన్య శాస్త్రం 2 పేజీలు ఒకవైపు రాస్తూ ఇంకొక 2 పేజీలు ఫెయిల్యూర్ స్టోరీస్ మొదలుపెట్టాను. విజేతలు సమాజంలో వేర్వేరు రంగాల్లో అత్యున్నత స్థానంలోకి చేరుకున్నారు వ్యక్తులు, వాళ్ళ జీవన వైఫల్యాలను అడిగి రాయడం మొదలుపెట్టినారు. నిజానికి అది వాళ్ళను వైఫల్యాలు అడగడంలో నాకు అప్పుడు ఒక విప్లవాత్మకమైన భావన ఏమి లేదు. నేను చాలా ప్రేమతోనే వాళ్ళ జీవితాల్లో ఉన్న వైఫల్యాలు మనందరికీ గుణపాఠాలు, సమాజానికి అవుతాయన్న ఉద్దేశంతోనే వెళ్ళాను. అవి 1వ వ్యాసం 2వ వ్యాసం ఇట్లా మొదలుపెట్టి 26 వ్యాసాలు రాసేటప్పటికీ ఇటువైపు సామాన్య శాస్త్రం పేరుతో 2 పేజీలు ఈ సామాన్యుల జీవితాలు కూడా రాస్తూ ఉండేటప్పటికీ నడుమ ఏమైందంటే ఈ సామాన్యుల్లో విశిష్టత కనపడ్డది నాకు. ఈ విజేతల వైఫల్యాల్లోనే వైఫల్యమే కాదు, ఒక రకంగా వాళ్ళు విజేత అనే వ్యవహారం కూడా వైఫల్యం అన్న భావన నాకు అనుకోకుండా తెలిసింది. అది విజయం కూడా వైఫల్యం, వైఫల్యం అది నేను ఊహించలేదు. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నార్ల కాక సుబ్బారావు గారు నిమ్స్ డైరెక్టర్ని కలిసినప్పుడు నాది జీవితం ఫెయిల్యూర్ స్టోరీ బాబు అన్నప్పుడు అందులో తన విజయాల్లో వైఫల్యాలు చెప్తారని మనం వెళ్ళినప్పుడు లేదు లేదు నాకు విజయమే లేదన్నారు ఆయన.
నా జీవితం మొత్తం వైఫల్యం అన్నారాయన ఒప్పుకున్నారాయన అదే అంత పెద్ద సెలబ్రిటీ అయినా సెలబ్రిటీ అంటే ఎవరైనా తన మనసు విప్పి గనుక మనం మాట్లాడడానికి సన్నద్ధం చేసినప్పుడు చాలా మంది ఆయా రంగాల్లో విజేతలు వ్యక్తిగత స్థాయిలో తమకు జరిగినటువంటి దుఃఖం కావచ్చు విజయం కోసం చేసినటువంటి ఒక రకరకాల ఎత్తుగడలు కావచ్చు మొత్తంగా వాళ్ళ జీవితంలో ఒక ఆత్మశాంతి లేకపోవడాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు అంటే సక్సెస్ కోసము వాళ్ళు అనేక 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 దారుల్లో ప్రయాణం ఆ ప్రయాణం వాళ్ళకి సంతృప్తి పరచలేదు వాళ్ళకి సంతోషం లేదు లోపల లేదు లేదు జనం అంటున్నారు విజయం విజయం అని వాళ్ళకు కూడాను జనం అంటూడం అనడం ఒకటైతే వాళ్ళు చేరుకున్న లక్ష్యం ఏదైతే ఉందో అది ఒక్కటే విజయం అవుతుంది ఆ విజయం పక్కన ఇంకా మిగతా పోల్చుకోవడానికి ఏమీ లేదు అది ఒకటే వాళ్ళని కాపాడుతున్నటువంటి ఇతివృత్తం అయిపోయింది అది వాళ్ళు గుర్తించారు నువ్వు గుర్తించావా అది వాళ్ళు ఈ ప్రశ్న మనం అడిగేటప్పటికి వాళ్ళు అంగీకరించారు ఆ అంగీకరించిన వ్యాసాలే ఫెయిల్యూర్ స్టోరీ కథనాలు కానీ అది ఎందుకు బుక్ అయ్యలేదు అయితే నిజానికి నేను అప్పుడు రామచంద్రమూర్తి గారు ఎడిటర్గా ఉన్నారు ఆయనతో ముందు మాట కూడా రాయించుకున్నాను అయితే అది పుస్తకంగా తీసుకురావడం వల్ల సమాజంలో అప్పటికే సెలబ్రిటీస్గా చలామణిలో ఉన్న వాళ్ళ జీవితాల నుంచి నేను ఇంకొక కొత్త అడుగేమీ కాదు ఆల్రెడీ ఉంది అది ప్రపంచంలో అప్పటికే చాలా మంది మాట్లాడుతున్న విషయమే రెండవది ఏమిటంటే అది అబద్ధం అన్న విషయం కూడా నేను గ్రహించిన వాళ్ళు విజేతలు అన్న దాన్ని వాళ్ళు అంగీకరించట్లేదు అన్న విషయం నాకు అర్థమైన తర్వాత నేను ఇది సెన్సేషన్ కోసమో పుస్తకాల అమ్మకాల కోసమో నాకు బాగుంటుంది కానీ పాఠకులకేం ఉపయోగం కాదు అది వాళ్ళ జీవిత అనుభవాలతో మళ్ళీ ఇంకొకసారి ఎవరో విజేత కావడానికి ప్రయత్నం చేసి మళ్ళీ తిరిగి జీవితంలో భంగపడడం ఎందుకు అసలు ఈ విజయాలే వద్దు అన్న భావనతో అప్పటికే రాసిన ఈ సామాన్య శాస్త్రం వ్యాసాలను పతంజలి గారి దగ్గరికి వెళ్ళి ముందు మాట రాయించుకొని బాలరెడ్డి జిట్ట బాలరెడ్డి ఆయన కూడా రాశారు కదా సో ఆయన సరైన ఛాయిస్ నాకు పతంజలి గారు ముందు మాట రాశారు రాసి సామాన్య శాస్త్రం వ్యాసాలు ప్రజల్లోకి నేను అట్లా ఫెయిల్యూర్ స్టోరీస్ని ఆపి సామాన్యుని వికాసాన్ని నేను ముందుకు తీసుకెళ్ళాను ఆ విధంగా నేను ఆ రోజే 2003 దశలోనే నా జీవన ప్రయాణము అనుకోకుండా నా కళ్ళకి కనపడేలాగా చేసింది నా దారి అప్పుడే ఒక రకం క్లియర్ అయ్యింది సామాన్యుడే నీ దారి అన్నదే ఇప్పుడు 20 ఏళ్ల ప్రయాణం గురించి నేను తర్వాత అడుగుతా నాకు అసలు ప్రయాణం మొదటి అడుగు గురించి చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు సెల్ ఫోన్లు ఇవన్నీ వచ్చేసి టెక్నాలజీ పెరిగి ఫోటో అనేది ఎవరైనా ఎక్కడైనా చిన్నపిల్లవాడైనా పెద్ద పిల్లవాడైనా పట్టపట్ట తీసేస్తున్నారు సరే ఆ తర్వాత ఆ ఫోటోలు ఏం చేస్తారంటే డెస్క్టాప్లో పెట్టుకుంటారు ఫోటో కెమెరాలో పెట్టుకుని పోతాయి కూడా వాళ్ళకేం దాని మీద అభిరుచి ఉండదు ఊరికి తీయాలని కోరికతో కానీ నువ్వు ఫోటోగ్రఫీ అనేది బిగిన్ చేసేటప్పుడు ఫోటోగ్రఫీ అనేది చాలా కాస్ట్లీ ప్రొఫెషన్ అది అంటే కెమెరా కొనడం కానీ దాని ప్రింట్స్ వేయించడం కానీ ఇవన్నీ కూడా చాలా ఖరీదైన ఈ అభిరుచి నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అంటే ఒకటి నేను ఫోటోగ్రాఫర్ కావడం రెండవది ఫోటోగ్రఫీ కోసం సొంతగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక సామాన్యుల కోసం అని ఒక గ్యాలరీ తెరవడం ఈ రెండు ప్రయాణాలు నిజానికి అయితే మా నాన్నగారు కిషన్ సార్ అని మా గ్రామంలో మా మండలంలో ఆ రెవెన్యూ డివిజన్ ఆ రోజుల్లో కిషన్ సార్గా పేరు మా నాన్నకు నాన్న టీచింగ్ ప్రొఫెషన్లో ఆయన రిటైర్ అయ్యారు కానీ ఆయన పనిచేసిన తన జీవితకాలం అంతా అంటే ఆయన ఎక్కడైతే వృత్తి జీవితంలో భాగంగా పనిచేస్తున్నారో అదే క్రమంలో ఆయన ఒక ఫోటో స్టూడియో నడిపేవారనమాట అట్లా నాకు తెలిసి నాన్నగారు 4-5 స్టూడియోలు నడిపారు చిట్ట చివరి రోజులు అంటే నేను కొంచెం పెద్దగా అవుతున్న రోజుల్లో అసలు నేను పుట్టింది ఫోటో స్టూడియోలోనే అని చెప్పాలి ఎందుకంటే మాకు ఇంట్లో ఫోటో స్టూడియో ఒకటే ఉంటుంది అనమాట సో డార్క్ రూమ్లోనే మేము పెరిగామని చెప్పొచ్చు పుట్టుకతోనే నీకు ఫోటోగ్రఫీ నాన్నగారి వల్ల మాకు ఫోటోలు తీయడము ఫోటోలు కడగడము ఫోటోలు ప్రింట్ చేసి ఎన్లార్జ్ చేయడము మౌంట్ చేయడము వాటికి రబ్బర్ స్టాంప్ వేసి వాటి ఫ్రేమ్ చేసి రెడీ చేసి పెట్టడం నిరంతరము ఈ వ్యాసంగంలో ఉంటూ చదువుకోవడం బడికి వెళ్ళడము స్టూడియో నుంచి బడికి ఇల్లు స్టూడియో కలిపే ఉంటుంది మాకు అట్లా మా చెల్లెళ్ళు ఇద్దరు స్వాతి జ్యోతి అన్న మా ఇద్దరు చెల్లెళ్ళ పేరు మీద మాకు రెండు ఫోటో స్టూడియోలు ఉండేవి జ్యోతి ఫోటో స్టూడియో స్వాతి ఫోటో స్టూడియో అయితే మా దగ్గర మా వర్కర్స్ కూడా ఉండేది మా నాన్నగారితో పాటు మా ఇంట్లో ఇద్దరు వర్కర్స్ అంటే వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు వాళ్ళతో పాటు నేను కలిసి ఈ వ్యవస్థలో మొత్తం పూర్తిగా ఉండేవాను అనమాట సో మా లక్ష్మణ్ అన్న అని ఒక ఫోటోగ్రాఫరు ఆయన ఒక తరహా ఫోటోగ్రాఫరు రెడ్డి అనే అతను ఆయన టచ్చింగ్ పింక్ చేయడము కొంచెం ఎన్హాన్స్ చేయడము ఈ లొట్ట చొంపలు ఉంటే వాటిని మంచిగా బాగా అనిపించేలాగా చేయడము ఆయన దాన్ని ఎన్హాన్స్ బాగా చేసేవాడు అనమాట
మా నాన్నగారు ఏంటంటే సహజమైన చిత్రాలు తీయడంలో ఆయన అందవేసి నిచ్చేది. అంటే వీటన్నిటి ఆయన ఇష్టపడేవాడు కాదు, కానీ వచ్చే వాళ్ళ అభిరుచిని బట్టి మా దగ్గర ఉండే వర్కర్స్ వాళ్ళకి కావాల్సిన విధంగా ఫోటోగ్రఫీ చేసి ఇచ్చేవాళ్ళు. అట్లా ఫోటోగ్రఫీ మా ఇంట్లో నాన్నగారి ద్వారా నాకు ఎక్స్పోజ్ అయిన నేను ఫస్ట్. నేను ఎంఏ ఇంగ్లీష్ చదివి నేను నా వ్యాసంగాన్ని రైటర్గా నేను స్థిరపడాలని అనుకున్నాను. ఆ రోజుల్లో నాన్నగారితో చెప్పి నేను ఇంకా స్టూడియో వద్దనన్న, నేను ఎంఏ ఇంగ్లీష్ చదువుకొని నేను లెక్చరర్ కానీ లేదా రైటింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాలి భవిష్యత్తులో, స్టూడియో తీసేద్దామని అట్లా తీసేయించానమాట. సో స్టూడియో తీసేసిన తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చి జర్నలిస్ట్గా స్థిరపడి కొన్ని సామాన్య శాస్త్రం పేరుతో పుస్తకాలు రాసి 2010 అంటే 96-97లో నేను హైదరాబాద్ వస్తే 2009-10 ప్రాంతంలో అప్పుడు నేను సాక్షి టీవీలో సాక్షి సలాం అన్న ప్రోగ్రామ్ చేస్తున్నాను. చాలా ఫేమస్, చాలా ఫేమస్ రియాలిటీ షో అది, అది కూడా సామాన్యుడు ఇతివృత్తంగా. అప్పుడు నేను రఘురాయ్ గారి దగ్గరికి ఢిల్లీలో ఆయన దగ్గరికి వెళ్ళానమాట ఉద్యోగం మానేసి. ఆయన మీద ఒక పుస్తకం రాయడానికి వెళ్ళి, భారతదేశం గర్వించదగ్గ ఫోటోగ్రాఫర్ జీవితాన్ని ఒక పుస్తకంగా రాద్దామని వెళ్ళి, ఆయన సలహా సూచనలతో మళ్ళీ నేను తిరిగి ఫోటోగ్రఫీలోకి వచ్చినట్టు. అంటే చాలా ఆలస్యంగా మళ్ళీ తన బాగా నాతో నేను పెరిగినటువంటి నా కెమెరాను మళ్ళీ తిరిగి భుజం మీదకి తీసుకున్నానంటే, ఇంకా నేను అప్పటి నుంచి ఇంకా నేను ఫోటోగ్రఫీ ప్రధానంగా జీవించడం మొదలుపెట్టాను. 2010లో తిరిగి ఫోటోగ్రాఫర్ అయినానంటే 2016లో ఈ సామాన్య శాస్త్రం గ్యాలరీని ఎస్టాబ్లిష్ చేసినాను. సో ఇట్లా ఫోటోగ్రఫీ అనేది ఒక భుజానికి వేలాడే బ్యాగే కాదు, అది పుట్టుక జీవితంలో పుట్టుక జీవితం అని కూడా చెప్పొచ్చు నాకు మా నాన్నగారి ద్వారా. అది అంటే మీ ఇంట్లోనే ఉంది. ఇప్పుడు మేము హైదరాబాద్లో ఇప్పుడు ఈ ఫోటోల్లో చూస్తున్న వాళ్ళందరూ మాకు కూడా కనపడతారు. ఇది ఏదో రకరకాల కూలి పని చేసుకునే వాళ్ళు, ఫోటో పొట్టగడవనే వాళ్ళు, ఫుట్పాత్లో పడుకునే వాళ్ళు, వీళ్ళని మేము గుర్తుపట్టలేము. అంటే ఒకవేళ చూసినా కూడా అవునా అలా అనేసి మూవ్ అవుతూ ఉంటాం. నేను మేమే కాదు, లక్షలాది మంది హైదరాబాద్లో కనిపించే ఈ జీవితాన్ని పరిశీలించేంత ఓపిక సహనము ఆ కన్ను కానీ లేదు. నువ్వు ఎలా ఈ పరిశీలన ఈ కన్ను ఎలా అంటే, రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఎక్కడో ఒక చిన్న పాపను ఆడిస్తున్న ఒక అమ్మాయి కనిపిస్తే అది ఒక ఫోటోగా ఎలా రూపాంతరం చెందుతుంది, దానికి ప్రత్యేకమైన దృష్టి ఏమైనా ఉండాలా, ఎలా అది? అంటే ఒక విషయం చెప్పొచ్చు, అంటే నేను రచనా వ్యాసంగంలో సామాన్యుడి ఇతివృత్తాన్ని ఎట్లయితే తీసుకొచ్చుకున్నానో ఫోటోగ్రఫీలోకి అది అనివార్యంగా ప్రవేశించింది. అయితే ఇక్కడ మీ ఫోటోగ్రాఫర్ అయిన తర్వాత నాకు ఎదురైన సమస్య ఏమిటంటే, పూర్తి కాలం ఫోటోగ్రాఫర్గా మారి ఈ జీవితాన్ని చూసే ప్రాసెస్లో రచయిత తాలూకు వ్యవహారం ఆలోచన రద్దు చేసుకోవడం అనేది నాకు అనివార్యమైంది. అంటే ఇప్పుడు ఏదన్నా మనం మనసులో అనేక ఆలోచనలతో మనం ప్రయాణిస్తుంటాం, ఇవాళ చేయాల్సిన కథనం గురించి, రేపు రాయాల్సిన రచన గురించి, వాళ్ళు చెప్పిన విషయాలను మనం లోతుపాతలు తరచి చూసుకోవడం, దానికి తగ్గ విశ్లేషణ, ఎన్నో విషయాలతో మనం జర్నలిస్ట్ జీవితం మనతో ఉంటుంది. అయితే నేను జర్నలిస్టు రైటరు నుంచి మళ్ళీ ఫోటోగ్రాఫర్ అయ్యే ప్రాసెస్లో నాకు ఏం ప్రాబ్లం వచ్చిందంటే, ఒక మనిషిని చూడగానే ఆ క్షణంలోనే స్పందించి చిత్రించాలి. ఒక రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఒక తల్లి తన బిడ్డను ఒకసారి ముద్దు పెట్టుకోవడం కాదు, 10-20 సార్లు ఆమె దగ్గర తీసుకుంటుంది, ముద్దు పెట్టుకుంటుంది, దానిలో ఏమి విశేషం ఉండదు, తన బిడ్డనే, ఆ పెద్ద ఏం ఆశ్చర్యం లేదు. కానీ దాన్ని ఆగి చూడగలిగే వ్యవహారము ఆ అమాయకత్వం అంటాం మనం. మీరు అన్నట్టు ఇంతకుముందు మన ఇంటర్వ్యూకి ముందు మీరు అన్నారు ఇన్నోసెన్స్ని కాపాడుకోవడం ఒక రకంగా ఆ అమాయకత్వం కావచ్చు, ఇంకొక రకంగా ఏంటంటే ఆ సహజత్వం కావచ్చు. ఆ సామాన్యమైన జీవితాన్ని చూడడం ఒకటి ఎంత ముఖ్యమో అది నా జర్నలిస్టు స్రవంతి నుంచి నేను ఏర్పాటు చేసుకున్న కోణం. అయితే దాన్ని చిత్రించడానికి మనసులో ఏమీ లేకుండా ఉంచుకోవడం నాకు ఇంకొక క్రమశిక్షణ ఏర్పడింది అనమాట. ఆ క్షణంలో నేనేమీ ఆలోచించను, అది చూడగానే నా హృదయంలోకి తీసుకోవడానికి నేను ఏమాత్రం తడుముకోకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిగతా వ్యవహారాలు అన్నింటినీ వదిలిపెట్టి అప్పుడే క్షణంలోనే దాన్ని చిత్రిస్తాను. ఆ చిత్రించేటప్పుడు ఎప్పుడు పర్మిషన్ తీసుకోను నేను ఫోటోగ్రఫీ చేసేటప్పుడు. వాళ్ళేమి ఎవరు ఎందుకు తీసుకున్నా అది తర్వాత విషయం. అంటే ఒకవేళ నేను చిత్రించిన తర్వాత అది నాదైపోతుంది, ఆ తర్వాత ఎదురయ్యే పరిస్థితులు ఏమైనా ఉంటే చర్చించుకోవడం, మాట్లాడడం, వాళ్ళకి నచ్చకపోతే దాన్ని మన డిజిటల్ కెమెరా కాబట్టి డిలీట్ చేయడం, వాళ్ళు ఒకవేళ ఆగ్రహం చెందితే ఆగ్రహాన్ని భరించి దానికి తగిన సమాధానం ఇవ్వడానికి పూనుకోవడం. ఎందుకు అంటే ఆ క్షణాన్ని తిరిగి రానప్పుడు, ఆ క్షణాన్ని మీరు 1 కోటి రూపాయలు ఇచ్చినా తిరిగి పొందలేనప్పుడు, అది నేను ఒక 1 మ్యాన్ ఆర్మీగా నన్ను నేనే నేను ఒక ఏకవ్యక్తి సేన అని అనుకుంటున్నప్పుడు,
నేనే దానికి శక్తియుక్తులన్నీ సన్నద్ధం చేసుకొని తీసుకుంటాను ఫస్ట్ పర్యవసనాలన్నిటికీ సిద్ధపడి తీసుకుంటాను ఆ క్షణాన్ని వృధా చేయను అసలు పోతే మళ్ళీ రాదు కాబట్టి రెండవది వచ్చేది అది కాదు ఒకవేళ వస్తుంది అనుకున్నా ఇంకొక చిత్రం వస్తుంది మీకు ఆ క్షణం రాదుగా కాబట్టి పోతే అనే వ్యవహారం లేదు అది పోతే లాస్ట్ ఫర్ఎవర్ ఇక రాదుగా లాస్ట్ ఫర్ఎవర్ అటువంటి వ్యవహారాన్ని మనం ఎంచుకున్నప్పుడు మన లోపట ఆ నిర్మలత్వాన్ని కాపాడుకోవడం ఒకటి రెండోది అన్నిటికంటే మించి ఏంటంటే నీకేమైనా పర్వాలేదు అది నీ హృదయంలో నీ చిత్రంలోకి నీ హార్డ్ డిస్క్లోకి అది ప్రవహించాలి అది నా బాధ్యత అయిపోయింది అన్నమాట అందువల్ల నేను ఎంత హాయిగా చిత్రిస్తానంటే అది నా గురుగారు రఘురాయ్ గారిని కూడా నేను చూశాను రఘురాయ్ గారు విషయంలో ఒక గమ్మత్తైన విషయం ఇక్కడ చెప్పాలి ఒక అసిస్టెంట్ అంటే ఆయన దగ్గర నాలాగా ఎంతోమంది వెళ్తుంటారు కదా ఒక అతను ఆయనతో పాటు జర్నీలో ఫోటోగ్రఫీలో ఉన్నారు పరిగెత్తుకొని వచ్చి సార్ అక్కడ ఒక తల్లి బిడ్డ స్నానం చేస్తున్నారు దాని ఫోటో తీయొచ్చా ఒక ఇద్దరు స్నానం చేస్తున్నారు బిడ్డ వాళ్ళిద్దరు అంటే ఎక్కడ అని చెప్పాడు చూపించి ఆయన వెళ్ళి వెంటనే ఫోటో తీశాడు అదేం సార్ అంటే నువ్వు ఇంకా దాన్ని ఆలోచిస్తున్నావు అది తల్లి బిడ్డ అయినప్పుడు ఇంకా ఆలోచించేది ఏమిటి ఆ నగ్నత్వం అనేది నీ హృదయంలో పనిచేస్తుంది కాబట్టి వాళ్ళిద్దరూ బరివాతలు ఉన్నారు ఒక రకంగా పాప అయితే పూర్తిగా నగ్నంగా ఉంది దాన్ని చూసి అది తీయొచ్చో లేదో అన్న సంకటం ఒక శంకలో ఉన్నాడు ఆయన ఈయన దాన్ని వెంటనే తీసేసాడు ఎందుకంటే తాను చూసింది తల్లి బిడ్డల్ని సో మీరు ఏం చూస్తున్నారన్నది చాలా ప్రధానం మీరు దేనికి బాధ్యత వహిస్తున్నారనేది చాలా ప్రధానం కాబట్టి నేను ఈ రోడ్డు మీద జీవితం విలువైందని ఏ రోజైతే నేను గ్రహించినాను కుమారి అని ఒక రెండు కాళ్ళు లేని రెండు చేతులు లేని ఒక ఆమె జీవితం మనం రాసినాం ఆమె కాళ్ళతోనే కాటుక పెట్టుకుంటాం అన్నమాట చిన్న శరీరం అనేది పాపం చేతులు లేవు ఆ ఒక కాళ్ళని తీసి ఎంత అందంగా కాటుక పెట్టుకుంటుందో అది నేను ఎంతో గొప్పగా వర్ణించడానికి ప్రయత్నం చేసినాను అది ఫోటోగ్రఫీ నేను ఆ రోజుల్లో ప్రధానంగా చేయలే ఇంకా అది ఫోటో తీస్తే కనుక మీరు అసలు ప్రకృతి విస్మయం చెందుతుంది అంత గొప్ప దృశ్యం అది అయితే ఆమె ఏం చెప్పిందంటే ఫుట్పాత్ మీద జీవిస్తుంది బిడ్డ మీరంతా రోడ్డు మీద పోయేవాళ్ళు కదా నా కింద బతికేవాళ్ళు నేను కొంచెం పైన ఉండేదాన్ని కాబట్టి నా వివేకం వేరు అంది అది ఆమె ఏమంటుందంటే అసలు రోడ్డు అనేది కింద ఉందన్న విషయం నాకు అప్పటిదాకా తెలియదు ఫుట్పాత్ పైన ఇప్పటికి ఇప్పుడు తెలిసింది మనం కింద నడుస్తున్నాము ఉండేవాళ్ళే పైవాళ్ళు అని ఆమె అవగాహన చూడండి అయితే అలాంటి అవగాహన ఇచ్చిన తర్వాత జీవితం మనం గడుపుతున్న జీవితం కంటే అత్యున్నత జీవితాన్ని దర్శించుతున్నప్పుడు నాకు ఫుట్పాత్ మీద జీవితం అని కానీ లేదా పేదవాళ్ళని మనం అనుకునే ఆర్థిక కోణంతో చూసే వాళ్ళు కానీ వాళ్ళు నాకు ఉన్నతులు ఏది ఏ రోజైతే నేను ఫెయిల్యూర్ స్టోరీని పక్కన పెట్టి ఆ జీవిత కథనాలు పక్కకు పెట్టానో సామాన్య శాస్త్రం నాకు ఎట్లయితే ఉన్నతమైందో ఇలాంటి మనుషులందరూ నాకు చాలా విషయాలు నేర్పినారు కాబట్టి నేను జీవితాన్ని మరింత ఉన్నతంగా ఇట్లా దర్శిస్తుంది పైకి చూస్తుంటాను వాళ్ళని ఉన్నతంగా దానివల్ల ఏంటంటే ఆ చిత్రాల్లో కూడా ఆ గ్రేస్ ఒకటి వస్తుంటుంది నిజానికి ఏమిటంటే ఇంకొక మాటలో చెప్పాలంటే మిమ్మల్ని మీరే దర్శిస్తారు నిజానికి ఇవన్నీ ఒక ఇతివృత్తంగా నాకు సామాన్యులు కనపడుతుంటారు మీ మనందరిలో ఉండే ఎడిట్ అన్ఎడిటెడ్ లేదంటే దాచుకున్నటువంటి గొప్పదనం ఏదైతే ఉందో దాన్ని నేను బాహటంగా చూసి అందరి ద్వారా నేను మళ్ళీ ఇస్తున్నట్టే నిజానికి మన లోపల లేనిదైతే కాదు మనమే ఆ మనని ఒక ఇండివిజువల్ సోర్స్గా ఒక పాలమూరు మహిళగా ఒక నిజామాబాద్లో ఉండే ఒక దళిత ఒక రైతుగా అనేక రకాలుగా నేను దాన్ని మల్టిప్లై చేసి చూపిస్తున్నాను ఇక్కడ అద్భుతం ఏమిటంటే ఆ క్షణంలో ఆ ప్రదేశంలోకి నేను వెళ్ళాలి అదే మనం రైటర్గా కూర్చున్న చోట మనం ఒక అద్భుతమైన ప్రతిభతో కల్పన చేయగలం కానీ ఇది కల్పించడానికి లేదు దృశ్యాన్ని పట్టుకోవాలి దృశ్యం దగ్గర మీరు ఆ చింత ఆ క్షణంలో క్షణమే పట్టుకోవాలి ఉండాలి మళ్ళీ చేస్తానంటే రాదు ఆ ప్రజెన్స్లో మీరు లీనం కావాల్సింది సో ఆ కారణంగా నాకు ఈ జీవితాన్ని చిత్రించడం అనేది ఎంత సులభమైంది అంటే మంచినీళ్ళ ప్రాయం అంటాం కదా ఏం హార్డ్ వర్క్ లేదు రిస్క్ లేదు ఒక సెలబ్రేషన్ అని అందుకే అంటాను నేను సంతోషంగా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ జర్నీలో ఫోటోగ్రఫీనే నీ లైఫ్గా ఒక సామాన్యుల ఫొటోస్ తీసుకోవడమే నీ లైఫ్గా జర్నీ చేస్తున్నావు కానీ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ కదా దీన్ని ఎలా అంటే ఇప్పుడు గ్యాలరీకి వస్తారు ఈ మధ్య విదేశీయులు కూడా వచ్చి గ్యాలరీ సందర్శిస్తున్నారని విన్నాను కానీ ఇది ఎక్స్పెన్సివ్ కదా దీన్ని మోయాలి కదా బరువు ఎలా మోస్తున్నావు నిజమే మీరు ఎక్స్పెన్సివ్ అనేది
వితిన్ ది కోర్ట్స్ ఒక గ్యాలరీ నిర్వహించడము, ఫొటోస్ ఖరీదని ప్రింట్ చేయడం. మళ్ళీ ఈ ప్రింట్స్ మీరు అన్నట్టే ఇవన్నీ రెగ్యులర్ ఫోటో స్టూడియో ప్రింట్స్ కావు, ఇవన్నీ ఆర్కైవల్. ఒక మ్యూజియంలో కానీ గ్యాలరీలో కానీ పెట్టేటప్పుడు వేసే ప్రింట్స్ వేరు, కాబట్టి పదింతల ఖర్చు ఉంటుంది దానికంటే స్టూడియో ఫోటోగ్రఫీ కంటే. కానీ నాకు ఇక్కడ వచ్చినటువంటి నా సంతోషకరమైన విషయం ఏమిటంటే, ఒక ప్రపంచానికి ఒక ప్రాంతానికి అంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా ఈ తెలంగాణ రాష్ట్రం అనుకుందాం, నేను ఎక్కువ ఆ పరిధిలో పనిచేస్తున్నాను కాబట్టి, ఈ 12 సంవత్సరాలు ఒక పుష్కర్ కాలం నుంచి నేను ఈ ఫోటోగ్రఫీలోకి దిగినాను. 1 లక్ష నుంచి 2 లక్షల ఫోటోగ్రాఫ్స్ ఒక 10 హార్డ్ డిస్క్లో నా దగ్గర ఉన్నాయి. 1200 ప్రింట్స్ వేసి చూపించినాను ఇప్పటిదాకా. నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ నన్ను మన గ్యాలరీలో కానీ నా బొమ్మలు చూసిన వాళ్ళు ఏమంటున్నారంటే, ఇది ఒక సంపద అంటున్నారు వాళ్ళు. ఒక ట్రెజర్ని నువ్వు చేతుల్లోకి తీసుకొని దాచిపెడుతున్నావు, కొంచెం కొంచెం చూపిస్తున్నావు, ఇది మానేయకు అని చెప్తున్నారు. ఇది అవసరం భవిష్యత్ తరాలకు. అంటే మీ దగ్గర ఉన్న ఫోటోలే మీ సంపద, అంటే ట్రెజరీ అంటారే అదే మీ ట్రెజరీ. నాదే కాదు, అక్కడ నాకు మొదలు అలాగే నాది అనుకొని మొదలైనాను. క్రమంగా ఏమిటంటే ఇది అందరిది అవుతుంది, అందరిది కాబోతుంది అన్న అంశం నాకు తెలిసినప్పుడు నేను అది ఎట్లా పారిపోగలను. ఒక అద్భుతమైన వ్యవహారం జరుగుతున్నప్పుడు ముఖ్యంగా ఈ నోటికో కొట్టుకో అంటే 1 లక్ష మందిలో ఒక ఫోటోగ్రాఫర్కి ఇలాంటి అవకాశం దొరుకుతుంది. ఇట్లాంటి సామాన్య జీవితాన్ని చిత్రించే అవకాశం భారతదేశంలో నాకు తెలిసి నాకు చెప్తున్న రఘురాయ్ లాంటి వారు కూడా నాకు చెప్తుంది అంటే, నేను దేశాన్ని చిత్రిస్తాను కానీ నువ్వు దేశం అంటే మనుషులో అన్న భావాన్ని చిత్రిస్తావు. అది ఎంతవరం అది మనం పూనుకుంటే అయ్యింది కాదు. నిజానికి నేను రైటర్ కావాలని హైదరాబాద్ వచ్చి జర్నలిస్ట్ అయ్యాను. ఆ తర్వాత రఘురాయ్ని కలిసినప్పుడు ఆయన ఏమన్నారు, నువ్వు ఫోటోలు బాగా తీస్తున్నావు కదా బాబు, నువ్వు వై డోంట్ యూ డూ ఫోటోగ్రఫీ అని అన్నారు. లేదు సార్, నేను నా జీవితాశయం పెద్ద రచయిత కావాలని అన్నాను. ఆయన నవ్వి 2-3 సందర్భాల్లో చెప్పడానికి ప్రయత్నించి ఒకరోజు ఏకాంతంగా ఉన్నప్పుడు నన్ను పిలిచి ఒక మాట చెప్పాడు, నీవు లక్షించిన విషయాలు చేరుకోవడము ఒకటి కానీ జీవితానికి కూడా కొన్ని లక్ష్యాలు ఉంటాయి అన్నాడు. అందులో ఒకటి ఏమిటంటే, నువ్వు ఫోటోగ్రాఫర్ కావడం జీవితం ఇచ్చినటువంటి వరం, ఒక గిఫ్ట్. అది అందరికీ రాదు. ఒక గిఫ్ట్ను నువ్వు కనుక సద్వినియోగం చేసుకుపోతే నీ అంత మూర్ఖుడు ఉండడు. ఒక వ్యక్తికి గిఫ్ట్ ఉందని చెప్పి తెలిసిన తర్వాత చెప్పకుండా ఉండడం అది కూడా మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి రమేష్, నువ్వు ఫోటోగ్రఫీ చేయి, జీవితం నీకు ఒక వరాన్ని ఇచ్చింది, దాన్ని వేరే వాళ్ళకు పంచాలి, అది చాలా సంతోషాన్ని ఇస్తుంది, నువ్వు అనుకున్న దానికంటే పెద్దవాడు అవుతావు. అసలు అనుకున్న దానికంటే జీవితం మరింత ఇస్తుంది అన్న మౌలికమైన విషయం ఆయన నాకు చెప్పిన తర్వాత మొదలుపెట్టిన ప్రయాణంలో గ్యాలరీ పుట్టింది అనుకోకుండా. తర్వాత ఏమైందంటే, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, ఒకతను ఒక ఐఏఎస్ ఆఫీసర్ నా బొమ్మను చూసి లోపల ఆయన కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. ఆయన ఏమిటి అని వెళ్ళి కనుక్కుంటే ఆ కుండ బొమ్మ చూసిన తర్వాత ఆయన కుమ్మరివాడు అన్న విషయం గుర్తొచ్చిందంట. ఒక 30 సంవత్సరాల నుంచి ఆ విషయం ఆయన మర్చిపోయాడు. అంటే ఏమిటి అంటే, ఏమీ లేదు ఆ బొమ్మలో, కానీ తన హృదయాన్ని తన మూలాల్ని ఒక గుర్తు చేసినటువంటి సజీవ చిత్రం అది. అందువల్ల అలాంటి వ్యవహారాలు ఏవో ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఇది ఒక జాతి సంపదగా మారే అవకాశం ఉంది అన్న విషయం నాకు గ్రహించిన తర్వాత దీనికోసం ముందు నేను నిలబడాలి కదా ఫస్ట్. అందుకని నేను 2016లో ప్రారంభిస్తే 2017 నా ఉద్యోగ జీవితాన్ని వదిలిపెట్టి పూర్తి స్థాయి ఫోటోగ్రఫీ చేసుకుంటూ దాదాపు 6 ఏళ్ళుగా ఈ గ్యాలరీ నిర్వహిస్తున్నాను. దాదాపు 20 లక్షల రూపాయల ఖర్చు ఈ గ్యాలరీ మీద నేను పెట్టినాను. దీనికి నాకు ఒక 50 మంది మిత్రులు అడపదడపవాదాలు చేసినటువంటి సహాయం, ఒక 13 మందిని కాపాడుకున్నాను. ఒక 13 మంది మటుకు నేను ఏదైనా పని చేస్తున్నా అంటే వాళ్ళు కొంత సహాయం చేస్తారు. ఇవాళ మీరు అన్నారు చూడండి ఎక్స్పెన్సివ్, ఇట్లాంటి అద్భుతమైన మిత్రులు ఒక 13 మంది ఒక 50 మంది దొరికిన నాకు రేపు ఒక 100 మంది దొరకరంటారా? చాలామందికి తెలియదు కనుక నాకు సహాయం లభించలేదు. కానీ ఈ విషయం నేను ఇంట్లోనే, ఇప్పటికీ నా స్నేహితులు చాలామంది మా ఇంట్లోనే గ్యాలరీ నిర్వహిస్తున్నాను అనుకుంటారు. తెలియకపోవడం వల్ల నాకు సహాయం లభించలేదు. కానీ నేను చేస్తున్న పని ఏమిటో సరిగ్గా కనుక ఎవరైనా వచ్చి చూస్తే నాకు తప్పనిసరిగా నాకు చాలా సులభం అవుతుందన్న నమ్మకం నాకుంది. కాబట్టి ఒక భవిష్యత్ దర్శనం ఆ చిత్రంలో ఉన్నందువల్ల ఆ చిత్రము సంస్కృతిని, సాంప్రదాయాన్ని, ముఖ్యంగా సామాన్య మానవుడు జీవితాన్ని ఆర్థిక కోణాన్ని దాటి ఏదైతే ఇవాళక పేదవాడు కనపడుతున్న సామాన్యుడు, ఒకే ఒక్క కోణం ఆర్థిక కోణం ద్వారానే అతన్ని సామాన్యుడిని చేసినాము,
పేదవాడిని నిర్భాగ్యుడిని నిస్సహాయుడిని సనజీవిగా మార్చినాం. నాకు ఆ కోణం లేదు అదృష్టశాత్తు. నాకు మనిషిని ఆర్థిక కోణాన్ని దాటి చూడగలిగే అవకాశం ఏదో లభించింది. కాబట్టి మీరు చూడండి నా చిత్రాల్లో వాళ్ళు చాలా సంతోషంగా కనపడతారు. ఇది రోజు మన జీవితంలో ఉన్నదే. ఏడ్చే సమయం చాలా తక్కువ జీవితంలో, కానీ ఆ ఏడుపు కొట్టు వ్యవహారాన్ని పెద్ద ఎత్తున మనము సాహిత్యము సంగీతము మిగతా రంగాలలో చూపించినా కొద్దీ మనకు నిరాశ నిస్పృహలే కలుగుతాయి. ముఖ్యంగా ఏంటంటే సమాజంలో 20% ఏదైతే ఈ సమాజాన్ని నడిపిస్తున్న వారు ఉన్నారో వాళ్ళ జీవితాల్లో ఉన్న అశాంతి ఎంత దుర్మార్గమైందో మనకు తెలుసు. వాళ్ళు ఎన్ని విధ్వంసకర కార్యకలాపాలు చేస్తే ఇవాళ విజేతలైనరో వాళ్ళే నాకు చెప్పి ఉన్నారు. జర్నలిస్టులుగా మనందరికీ తెలుసు. కానీ వాళ్ళలో ఉన్న నలుపును మనం పక్కన పెట్టి మొత్తం ప్రపంచ మీడియా అంతా కూడా అంత అద్భుతంగా వాళ్ళని తీర్చిద్ది చెప్తున్నప్పుడు 80% లేదా 60% సామాన్యమైన జీవితం, వీళ్ళందరూ బాగుండి ఏ కేవలం వాళ్ళు రుద్దినటువంటి ఆర్థిక కోణం వల్ల పేదవాళ్ళుగా కనబడుతున్నప్పుడు నా ధర్మం ఏమిటి అంటే వీళ్ళ సంతోషాన్ని చెప్పడం, వీళ్ళ కోసం ఎంత భారమైనా భరించడం. అందుకే నేను సెలబ్రేషన్ ఆఫ్ ది ఆర్డినరీ, సెలబ్రేట్ ది ఆర్డినరీ అంటూ ఉంటాను. ఇప్పుడు ఆ ఫోటోలో ఆ సంతోషంలో కనపడే ఆ పేదరాల మొహంలో ఉన్న ఒక వెలుగుందో, పేదరాలు అనకూడదు, ఆ వెలుగుందో, ఆ వెలుగు వాళ్ళల్లోనే ఉందా నీ ఫోటోలో ఉందా? నా ఫోటోల్లో లేదు. ఎందుకంటే నా ఫోటోలు ఫోటోషాప్కి దూరం, నా ఫోటోలు క్రాప్ కూడా కావు. నేను చిత్రించిన చిత్రాన్నే దాన్ని ఎన్లార్జ్ చేసి పెడతాను. కాబట్టి ఈ ఫోటోలో ఫోటో తీసిన వాడు నిర్మలంగా ఉన్నాడు, వాడు అద్దంలాగా ఉండడం ఒకటి. అతని మదిలో ఏమీ లేకుండా ఉండే ట్రైన్ అయ్యాడు, అదొకటి మీకు ముందే చెప్పాలి. నా ఆలోచన లేదు అక్కడ. కాబట్టి ఏంటంటే అక్కడ ప్రసారమే చేస్తున్నాను, నేను ఆనెస్ట్గా రిప్రజెంట్ చేస్తున్నాను. రెండవది ఏమిటంటే మీరు ఒక వ్యక్తిని ఫోటో తీసేటప్పుడు ఆ వ్యక్తి కనిపించిన సమయంలో మీకున్నటువంటి భావవేషంతో చూస్తే అతని లోపల మీరు ఆ రకరకాల భావోద్వేగాలు మీకు కనపడతాయి. మీరు అక్కడ ఏమీ లేకుండా ఉండాలంట, బీయింగ్ నథింగ్, మీ ఉనికి వాళ్ళను ఏమాత్రం కూడా ప్రభావితం చేయనిదిగా ఉండడం అనేదే మీ పని. అందువల్ల వాళ్ళు యథాతథంగా నా చిత్రాల్లోకి ప్రవహిస్తున్నారు. అది నేను చేసేది ఏమిటంటే ఏమీ చేయకుండా ఉండడం. అంటే మీరు ఫోటోగ్రాఫర్గా ఇంత చేసి ఏమీ చేయకుండా ఉండడం అనేది ఎలా సార్? నిజమే. అంటే మీరు ఉదాహరణ ఏమీ చేయకుండానే ఇంత చేసామని క్లెయిమ్ చేసుకునే వాళ్ళని చూస్తున్నాము. ఇంత చేసి ఏమీ చేయలేదని అంటున్నావే. నిజం కూడాను. ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి, నా కెమెరా నికాన్ D90 60,000 రూపాయలకు నేను 2009లో తీసుకున్నాను. ఇప్పటికి అదే వాడుతున్నాను. భుజానికి ఒకటే కెమెరా ఉంటుంది, ఇంకొక లెన్స్ వాడాను నేను. నేను సరాసరి వాళ్ళ జీవితంలోకి వెళ్ళి ఫోటో తీసుకుంటాను. వాళ్ళకు తెలిసేటప్పటికల్లా నేను అక్కడ నిలబడి ఉంటాను. అంతే, వాళ్ళ ఊహలో కూడా లేను నేను. తర్వాత వాళ్ళు నేను ఉన్న సంగతి వాళ్ళకి తెలియదు నేను తీసేటప్పటికి. ఆ తర్వాత నేను ప్రత్యక్షమవుతాను. ఏం చేస్తున్నాడు అంటారు, అంటే ఏముందేమో మాట్లాడుతుంటాను. అంతే, నా పని అయిపోయింది అప్పటికే. అది మీకు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం కనుక హెన్రీ కార్టర్ బ్రెసన్ అని మనకు ఒక ఫ్రెంచ్ ఫోటోగ్రాఫరు, ఆయన్నే మొత్తం ప్రపంచ ఆధునిక ఫోటోగ్రఫీకి పితామహుడు అంటారు. ఆయన ఒక మాట అంటారు, ఆయన సిద్ధాంతాన్ని డెసిసివ్ మూమెంట్ అన్న పేరుతో అందరం మాట్లాడుకుంటాం. ఒక నిర్ణయాత్మక క్షణం, అదే మొత్తం చరిత్రను నిర్ణయిస్తుంది. ఆయన గాంధీ గారు మరణించినప్పుడు ఆయన మన భారతదేశంలో ఉన్నారు. చైనాలో విప్లవం జరుగుతున్నప్పుడు కల్చరల్ రివల్యూషన్ టైంలో ఆయన ఉన్నారు. అంటే ప్రపంచపు గడియలు, ఒక చారిత్రక గడియలు జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్తారు ఆయన. అదృష్టశాత్తు ఆయన కనిపెట్టిన పదమే ఒక నిర్ణయాత్మక లిప్త. అది అద్భుతమైన చిత్రం తయారు కావడానికి పునాది అంటారు ఆయన. నేనేమంటానంటే నా నిర్ణయాత్మక క్షణం ఏమిటి అంటే అది నాకు తెలియకుండా ఉండడం. ఫోటో తీస్తున్న భావన కూడా మీకు కలగదు. అక్కడ ఉదాహరణ మీ పక్కనున్న ఆయన నవ్వుతున్నప్పుడు ఆ నవ్వులో లీనం కావడం నిర్ణయాత్మకమైన క్షణం కూడా కాదది. అంటే అంత అనిర్ణయాత్మకమైన క్షణంలో నేను ఉంటాను. కాబట్టి నాది లాఘవంగా ఒడుపుగా నేను ఆ క్షణంలో జీవిస్తాను, చిత్రించే క్షణంలో. ఆ తర్వాత నేను వాళ్ళతో పాటు మామూలు మనిషిగా మారిపోతాను. అంటే ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే చిత్రం అనేది జీవితం నాకు. తర్వాత నేను ప్రేక్షకుడిగా ఉంటాను. మీరు నన్ను ఫోటోగ్రఫీ చేస్తున్నప్పుడు చూడండి, నేనే అని కాదు మా గురువుగారి ముచ్చటగా ఉంటుందన్నమాట. ఆయన ఫోటోలు తీస్తున్నప్పుడు ఆ సంతోషాన్ని చూస్తేనే ఆనందంగా ఉంటుంది అన్నట్టు.
ఆయన రోడ్డు మీద డ్యాన్స్ చేస్తున్నారు ఎందుకు అని అడిగితే కెమెరాలో ఉన్న ఫోటో చూపిస్తారు ఆయన. రెండవది ఆయన ఫోటోనే చూసి నృత్యం చేయరు, నా ఫోటో చూసి కూడా ఆయన బాగుంటే డ్యాన్స్ చేస్తారు ఆయన. అంటే మీరు ఎదుటి జీవితం బాగుంది, ఎదుటి జీవితం ఒక గొప్పది, అది సమాజానికి అందాలి అన్న భావన మీకు కలిగినప్పుడు ఎవరైనా నృత్యం చేస్తారు, ఆ నృత్యంలో నేను ఉంటాను. ఇప్పుడు ఎదుటి వాళ్ళని చూసి ఏడ్చేవాళ్ళు. లేకపోతే ఇప్పుడు మీరు మనం ఎంతో పెద్ద, మీరు చాలా సీనియర్ రైటరు జర్నలిస్టు అయినప్పటికీ ఒక సామాన్యమైన ఫోటోలు తీసే వాటికి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే ఇది ఇక్కడ ఫోటోలు నువ్వు తీయచ్చు కానీ నువ్వు సామాన్యుడు కాదు. అంటే ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే కరెక్షన్ పెట్టుకో, ఆ ప్రత్యేకత కావడం ఏంటంటే ఈ ఈ క్షణంలో నేను ఉండడం, ఆ నిర్ణయాత్మకమైన క్షణంలో నేను సజీవంగా ఉండడం, అది దేశ చరిత్ర కావాలన్న భావంతో కాదు, మళ్ళా అది ఆ వ్యక్తి చరిత్ర కావాలి. మీరు రికార్డ్ చేసేది కూడా చరిత్రే. చరిత్రే నిజం కూడాను. నిజానికి ఇప్పటిదాకా మన చరిత్ర అంతా ఏమైందంటే రాజుల చరిత్ర, పతంజలి గారు చెప్పినట్టుగాను వాళ్ళ చరిత్ర మనం ప్రధానంగా లిఖించినాం. కానీ ఈ సామాన్యుడిని, పేదవాడి కాకుండా ఉండే చరిత్ర రాయడం అనేది నా పని. అందుకే సామాన్య శాస్త్రం కింద నేను రాసిన 12 పుస్తకాలు కూడాను మీరు వాళ్ళని చదివితే వాళ్ళని కలవకుండా ఉండలేరు. ఉదాహరణకు గుడికాడు చిన్నాయిలయ్య అని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉండే ఒక వ్యక్తి, ఆయన తరచూ అబద్ధం ఆడద్దు బిడ్డ అంటూ మాట్లాడుతున్నాడు, మాటల్లో అలవక వస్తుంది. అతని మీద నేను స్టోరీ రాసినప్పుడు ఒక 500 మంది సికింద్రాబాద్ స్టేషన్లో ఆ వారం అంతా, జ్యోతి మ్యాగజైన్ వచ్చిన వారం, ఒక 500 మంది ఆయన చూసిపోయారంట. ఉత్తకాల లక్ష్మి అని ఒక ఆమె మిషన్ భుజం మీద పెట్టుకొని, ఆమె టైలరు, తన మిషన్ గడ్డను ఒక అపార్ట్మెంట్లో దాచుకొని రాత్రులు దాచుకొని తెల్లారి తెచ్చుకొని పనిచేసుకుంటారు. ఆమెను రామ్తో నేను ఇంటర్వ్యూ చేయించాను, ప్రియదర్శన సాక్షి సలాం. ఆ ప్రోగ్రాం చూస్తే ఆమె దగ్గరికి క్యూ కట్టారు చూడటానికి జనం. ఇవాళ నేను ఆ పని నుంచి విరమించుకొని ఈ బొమ్మలు చూపిస్తున్నాను కదా, ఈ బొమ్మలు చూసిన తర్వాత జరుగుతున్న అద్భుతమైన మార్పు ఏమిటంటే ఎవరైనా బయటకు వెళ్తే రోడ్డుకి ఇరువైపులా ఈ సామాన్యమైన జీవితాన్ని మరింత ప్రేమగా దయతో చూస్తున్నారు, సంతోషపడుతున్నారు. చాలా గొప్ప విషయం. ఎంతమంది నాకు పంపిస్తారు. మహా సంస్కర్తల వల్ల కూడా కాని విషయం కదా అది. నిజంగా మనిషిని దయతో చూడడం అనేది అన్ని అందరు సంస్కర్తలు చెప్పారు, అన్ని మతాలు చెప్పాయి. నిజమే, అది ఔదార్యంతో చూస్తున్నారు. చాలా కష్టమైన విషయం. చాలా సింప్లిఫైగా వాళ్ళు సామాన్యులు కావడం జరిగింది. నిజానికి నేను సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటాను, ప్రతిరోజు ఒక ఫోటోగ్రాఫ్ పెడతాను. నాకు ఇవాళ మీరు నమ్మరు, నన్ను నేను పొగుడుకుంటున్నట్టు అనిపిస్తుందేమో, కానీ ఇది ఎందుకు చెప్పాలంటే ఇది నా చరిత్రే కాదు. ఏ ఫోటోగ్రాఫర్ అయినా ఇలా సంతోషాన్ని గడుపుతారు. మీరు బండి మీద నేను వెళ్తూ ఉంటే ట్రాఫిక్లో టర్నింగ్ దగ్గర తిరుగుతుంటే ఎవరో పిలుస్తారు రమేష్ బాబు అని. మనకు తెలిసిన వ్యక్తి కోసం వెతికితే ఎవరు కనపడరు. ఒక అపరిచితుడు ఎదురై, సార్ నేను మీ ఫొటోస్ చూస్తుంటాను ఫేస్బుక్లో అంటారు అని తన సెల్ఫోన్లో నాలాగా తీసిన ఫొటోస్ ఉన్నాయి. అంటే ఆయన తన చుట్టూ ఉన్న సామాన్య జీవితాన్ని ఆయన దాచుకున్న ఫోటోలు చూపిస్తుంది. సార్ ఇవి ఎలా ఉన్నాయి, చాలా బాగున్నాయి, నిజంగా బాగా తీస్తారు వాళ్ళు. అంటే వాళ్ళకు ఏమి చిత్రించాలన్న విషయంలో ఒక అనుకోకుండా అనధికార ఒక గైడ్గా మారాను నేను. తర్వాత చాలామంది ఫోటోగ్రాఫర్సు, చాలామంది ఆర్టిస్టులు, సామాన్య మిగతా సోషల్ మీడియా ఫ్రెండ్స్ కూడా వాళ్ళ ల్యాప్టాప్లో ఒక డెస్క్టాప్లో వాళ్ళకు ఒక పక్కన ఒక ఫోల్డర్ ఉంటుంది, అందులో నా పిక్చర్స్ ఉంటాయి. ఒక్కొక్క దగ్గర 50-100 ఫొటోస్ అన్నీ సేవ్ చేసి పెట్టుకుంటారు అనమాట. వాళ్ళు నన్ను కలిసినప్పుడు చెప్తారు, మేము అన్నీ దాచుకుంటున్నాం మీ ఫొటోస్. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ప్రింట్ చేసుకుని ఇంట్లో పెట్టుకున్నారు. ఇంకా కొంత అద్భుతమైన విషయాలు ఏం జరిగాయంటే మనకు సాక్షి టీవీలో మనం పనిచేస్తున్నప్పుడు కింద ఆ టిఫిన్ నడిపే ఆయన ఛాయ్ ఆయన ఉండే క్యాంటీన్ అతను చనిపోయాడు. ఆయనకు 11th డే రోజు ఆయన భార్యాభర్తల ఫోటో నేను మనం తీసింది సోషల్ మీడియాలో ఎవరు డౌన్లోడ్ చేసి ఇంత పెద్ద ప్రింట్ వేసుకుపోయి ఆ రోజు ట్రిబ్యూట్గా పెట్టినారు అక్కడ. వాళ్ళకు గుర్తుంది ఆ ఫోటో, వాళ్ళు ప్రింట్ చేసేసారు, చేసి అక్కడ పెట్టేసింది. నేను ఆ ఒరిజినల్ ఫోటో వెతకడానికి 5 సంవత్సరాలు పట్టింది, దొరకలేదు. ఎప్పుడు చాలా కాలంగా దొరికితే నేను ఒక ఫోటో ప్రింట్ చేసి ఫ్రేమ్ చేసి ఇచ్చేటప్పటికి వాళ్ళు ఇచ్చిన దాన్ని మించి మనం ఏం చేస్తాం. అలాంటి ఎక్స్పీరియన్సెస్ కూడా నాకు ఎదురవుతున్నాయి రోజు రోజు. సో ఇదంతా నాకు మరింత ఉత్తేజాన్ని, అంటే మీరు ఎక్స్పెన్సివ్ అన్న వ్యవహారం నుంచి నాకు ఈ సంతోషం మరింత పెరిగి నన్ను కొంచెం సంతోషం చాలా విలువైంది ఖర్చు కంటే కూడా. అవును. ఇప్పుడు మీ నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నది మీరు కంటిన్యూ అయినారా, మళ్ళీ ప్రత్యేకంగా ఏమైనా శిక్షణ పొందినారా? లేదు, మేము నాన్నగారి దగ్గర మాకు ఎన్ని పనులు అంటే ఫోటోగ్రఫీ తాలూకు అన్ని విషయాలు, అంటే టెక్నికల్గా ఒక స్టూడియో ఫోటోగ్రఫీలో మొత్తం ఉంటుంది. ఆ 120 కెమెరాస్ అప్పుడు, ఈ 35, ఈ ఇప్పుడు డిజిటల్ మీడియం కూడా కాదు కదా. సో ప్రింటింగు,
డెవలపింగ్ ఫిలిం డెవలప్ చేయడంతో సహా మేమే కెమికల్స్ 5 కెమికల్స్ ఒక బీర్ బాటిల్లో కలుపుకొని రోజు కెమికల్ తయారు చేసుకునే వాళ్ళం వాటిని ప్రింట్ చేసి వాటిని డెవలప్ చేసి వాటిని ఆరబెట్టి వాటిని కట్ చేసి కవర్లలో పెట్టి కొన్నిసార్లు ప్రత్యేకంగా మేము మౌంట్ చేసి ఇచ్చే వాళ్ళం అన్ని దశల్లో అన్నమాట కంప్లీట్గా మేము అక్కడ ట్రైన్ అయి ఉన్నాం అనుభవమే ఉపయోగపడింది ఇప్పుడు నా ఇంకా నేను ఇప్పుడు నన్ను అడుగుతారు చాలామంది సాంకేతిక ప్రతిభ గురించి నన్ను ప్రశ్నిస్తారు నేను ఆటో మోడ్లో పెట్టి ఫోటోలు తీస్తానని చెప్తాను మీకు తెలియదు అనుకుంటారు చాలామంది నాకు టెక్నికల్ ఆర్టిస్ అని అవన్నీ చేసి అది అంత ముఖ్యమైనది కాదని తెలుసుకోవడానికి నాకు ఇరవై నాకు చాలా టెక్నాలజీ కంటే మనం చూస్తున్న చూపే ఆ క్షణంలో నువ్వు ఉండాలి ఇప్పుడు నువ్వు లెన్స్ మార్చి నువ్వు చేసి నువ్వు వెనకకు భుజంలో బ్యాగ్లో ఉన్న కెమెరా తీసి నువ్వు చక్కటి ఫోటో తీసుకోవాలంటే తీసుకో కానీ నువ్వు తీసేది నువ్వు ఊహించిన దానికంటే చిన్నది వస్తుంది నిన్ను విభ్రాంతికి గురి చేసే దిగ్భ్రమకు గురి చేసే బొమ్మ నీకు తారసపడ్డ క్షణంలో నువ్వు ఎన్నడూ తీయలేవు తిరిగి మళ్ళీ అది ఎవరో రమేష్ బాబు రఘురాయో తీయాలి అలాంటి పరిస్థితి అనమాట అంటే అందుకే నేను ఎప్పుడు కూడా నేను నాకు బుల్లెట్ మీద నేను ప్రయాణిస్తూ ఉంటాను నేను బుల్లెట్ మీద ఎందుకు వెళ్తాను అంటే నేను నట్టనటి వీధిలో నాకు ఎదురైన దృశ్యం చేయాలనుకుంటే ఆ క్షణంలో ఆపేసి తీస్తుంటాను అనమాట చూసే వాళ్ళందరికీ ఒక రాయల్ ఎన్ఫీల్డ్ మీద వెళ్తున్న వ్యక్తిని పో అనలేరు అడ్డుగా ఉన్నావు అనలేరు బుల్లెట్ పెట్టుకో బుల్లెట్ అది చిన్న బండి అయితే పో ఏదో అంటారు కాబట్టి ఇది నాకు ప్రొటెక్షన్ అనమాట దాంతో నేను నిలబడి తీసుకుని వెనక ఉన్న వాళ్ళు ఆగవలసిందే ఎందుకంటే నేను అసైన్డ్ ఒక నేను సెల్ఫ్ అసైన్డ్ అంబాసిడర్ నేను అనుకున్నప్పుడు వాళ్ళని నేను తర్వాత అడుగుతాను రిక్వెస్ట్ ఇబ్బంది పెడితే క్షమించమని అడగొచ్చు తర్వాత ముందు ఈ పని చేస్తాను అనమాట రెండవది నన్ను గుర్తుపట్టడానికి వీలుగా నేను వేషధారణ ఇదంతా కూడా నాకు అనుకోకుండా డెవలప్ అయింది నేను ఎప్పుడో ఫోటోలు తీస్తూ ఉంటే బస్సులో ఎవరైనా వెళ్తున్న వాళ్ళు కూడా అంటే నా నంబర్ ఉంటుంది కనుక ఫోన్ చేసి నువ్వే నా అక్కడ ఫోటో తీస్తుందంటే అవును నేనే అని చెప్పి ఈ వేషం వల్ల గుర్తుపట్టి అయితే అవతల స్టాప్ నేను దిగుతున్నాను నువ్వు అక్కడ రా టీ తాగేద్దాం అట్లా ఇవన్నీ ఎందుకు అంటే నువ్వు చిత్రిస్తున్న జీవితం నీకంటే ముఖ్యమైనది కాబట్టి అందుకని నాకు భారం అనేది సెకండరీ ఫస్ట్ ఎమర్జ్ కావాలి నేను ఆ క్షణానికి ఎమర్జ్ కావాలి మళ్ళీ నాకు ఇంకొక సమస్య కూడా ఉంది మిగతా ఫోటోగ్రాఫర్కి నాకున్న ప్రాబ్లం ఏమిటంటే నేను చిత్రించి ఊరుకునే మనిషిని కాదు దాన్ని ప్రింట్ చేస్తాను దాన్ని ఎన్లార్జ్ చేస్తాను ఈ స్థాయిలో దాన్ని ఎగ్జిబిట్ చేస్తాను దాన్ని వేరే వాళ్ళ ఇళ్ళలోకి కూడా ప్రవేశపెడతాను కార్యాలయాల్లోకి విద్యాలయాల్లోకి తీసుకెళ్తాను తర్వాత నిన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్స్ సదస్సు మిత్రులు ఏర్పాటు చేస్తే దాంట్లో ఒక ఆయన నన్ను ఫోటోగ్రఫీ ద్వారానే నాకు ఆహ్వానం పలికారు ఆయన నేను అక్కడికి వెళ్తే నాకు ఎంత గర్వం కలిగిందంటే ఇతను చాలా గర్వించదగ్గ ఫోటోగ్రాఫర్ని పరిచయం చేశారు అది అదంతా ఎందుకు జరుగుతుందంటే నేను తీసుకున్న కార్యక్రమాన్ని వాళ్ళ హృదయాల్లో నాటుకునేలాగా చేసినాను ఇక అది ఇప్పుడు నా సమస్య కాలేదు మీరు మొట్టమొదలు అడిగినట్టు ఇది సంపద ఇది నా మీ సంపదన అంటే కాదు ఇది మన సంపద ఈ మన సంపద అయిన తర్వాత నేను ఎంత మీరు నవ్వుతారు కూడాను ఒక ఎగ్జిబిషన్ వెళ్ళే ముందు నేను కొంతమంది మిత్రులకు పెట్టే మెసేజ్ ఏమిటంటే ఫలానా కొత్త ప్రదర్శనకి వెళ్తున్నాను మీ వంతు సహకారం ఇవ్వండి సిగ్గుపడే పని కాకుండా పోయింది అది ఇప్పుడు ఎందుకంటే ఆ 13 మందికో 15 మందికో నేను నిర్మపాఠంగా చెప్పవలసిందే ఇంకో కొంతమంది స్నేహితులు ఉన్నారు ఈ మా ఇది రెంటెడ్ ప్లేస్ నాది ఇది చాలా దాదాపు 10 లక్షల రూపాయలు రెంట్ కట్టాను నేను ఇక్కడ మరి ఎట్లా అంటే ఆ మిత్రుడు ఒక 1 ఏడాది ఆగిండు ఇక ఆయన ఆగని రోజు తాళం వేసే రోజు వచ్చినప్పుడు ఒక 2 నెలలు ఇదే కార్యక్రమం చేశాను ఇవి కట్టాలి ఎట్లా 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 మనిషికి ఒక వర్క్ తీసుకోండి ఇది తప్పదిగా ఒక వర్క్ తీసుకొని ఒక 6000 రూపాయలు ఇవ్వండి మీకు వర్క్ తీసుకోకపోయినా పర్వాలేదు 6000 రూపాయలు ఇవ్వండి ఇలాంటి కొంచెం అప్పు తీర్చుకోగలిగినాను కారణం ఏమిటంటే మీరు ఎంచుకున్న లక్ష్యం లేదా ఒక అంశం ప్రధానం సిగ్గుపడాల్సిన అవసరం లేదు హైదరాబాద్ మణికొండలో ఈ సామాన్య శాస్త్రం గ్యాలరీ ఉన్నట్టు అందరికీ తెలుసా అంటే సార్ ఒక విషయం మీరు ప్రచారం ఏమైనా చేస్తారు ప్రచారము ఎక్కువ చేయడం వల్ల ఈ వ్యవహారం కొంచెం దెబ్బతినే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసిన మిత్రులు జర్నలిజంలో ఉన్న మిత్రుల్ని నేను ఆహ్వానించలేకపోయినా నాకు అందరికి తెలిసిన వాళ్ళు రావడానికి చాలా సమయం పట్టింది ఒక రకంగా రెండవది ఏమిటంటే ప్రతిరోజు ఒక 5 వ్యక్తులు వస్తారు మీరు కావాల్సింది ఏమిటి మీకు తెలిసిన వాళ్ళు రావడము మీరు ప్రసిద్ధులు అనుకున్న వాళ్ళు ఇక్కడ హాజరై మిమ్మల్ని అభినందించడమా లేక ఈ 2 కళ్ళు ఎవరేమైనా పర్వాలేదు వచ్చి వాళ్ళు ప్రశాంతంగా 2-3 గంటలు స్పెండ్ చేసి వాళ్ళ జీవిత అనుభవాలతో తరచి చూసుకొని తృప్తితో మళ్ళీ మేము ఇలాంటి జీవితమే గడిపాం రమేష్ అని వాళ్ళు ఆశీర్వదించి ఏదో వాళ్ళు తృణం పనం ఇచ్చి నాతో కలిసి టీ తాగి భోజనం చేసి వెళ్తారు ఇలా రోజుకు 5 జరుగుతున్నప్పుడు 5 మించి కనుక మీరు వస్తే నేను హడావిడి పడిపోతున్నాను అంటే
ఒక్కొక్కరు ఏమవుతుందంటే 2 నుంచి 3 గంటలు గడుపుతారు. ఎనర్జీ ఎంత ఎనర్జీ కావాల్సి వస్తుందంటే ఇంకా ఉన్నాయంటారు. ఒకటి ఒకటి తీసి మాట్లాడుతుంటాము. సంతోషంతో పాటు ఎనర్జీ పెరుగుతుంది. ఒక్కొక్కసారి ఏమిటంటే మీరు 5 గురిని మీరు ఎంటర్టైన్ ఒక రోజులో మీరు 5 గురిని మించి మీరు ప్రదర్శన చూపించలేరు. అట్లా జరుగుతున్నప్పుడు అందుకే నేను ఇది చాలు అమ్మో ఎక్కువ మంది వస్తే నేను చూపించలేను, వాళ్ళకి సరిగ్గా మాట్లాడలేను, వినలేను. ప్రధానంగా ఉదాహరణకు మీకు ఇంకో విషయం చెప్పాలి. ఎగ్జిబిషన్ అన్నప్పుడు ఎగ్జిబిషన్ పెట్టే వరకే నా పని, తర్వాత వాళ్ళ జీవితపు ఛాయల్ని నాకు చూపిస్తారు. ఇప్పుడు ఈ బొమ్మ చూడగానే పాలమూరు జీవితంలో ఉన్న రంగుల గురించి ఆయన ముచ్చటిస్తారు నాతో. పాలపిట్ట గురించి నాకు ఈ బొమ్మ మొట్టమొదటి తెలియదు. ఈ పాలపిట్ట రంగు ఉంది రమేష్ తెలుసా నీకు, పాలమూరు వాళ్ళు నగలు పెట్టుకుంటారు తెలుసా, అట్లా వాళ్ళు ఎన్నో విషయాలు వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తారు నాకు. ఇదొక అచ్చాదనలాగా దీని ద్వారా వాళ్ళ జీవితాలు విప్పి మనతో మాట్లాడతారు. కాబట్టి చాలా ఎనర్జీ నాకు అక్కడికి వస్తుంది. మీకు తెలిసి తెలియని కొత్త విషయాలు కూడా చాలా విషయాలు దీన్ని పెంచుతారనమాట. ఒక వస్తువు విలువను పెంచుతారు, అంటే ఒక బొమ్మ విలువను పెంచి దాన్ని వాళ్ళు విశిష్టమైన చేసేటప్పటికీ దాన్ని వెల కూడా పెరుగుతుంది నాది. ఒకసారి నా బొమ్మలు ఎక్కువ మంది నచ్చిన బొమ్మకు నేను 1 రూపాయలు తీసుకుంటున్నాను ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళని టచ్ చేస్తుంది అది. కాబట్టి నేను చాలామందికి తెలిసే పని కాకుండా ఒక నిశ్శబ్దంగా కొద్ది మందితో మంచి సాంగత్యంతో నిరాటంకంగా నడపడం నా ఉద్దేశం. హడావుడి కాదు, హడావుడి పబ్లిసిటీగా ప్రచారం కాదు. అందుకని ఒక అంటే ఆడంబరమైన వ్యవహారం కాకపోవడము, రెండవది సప్లై డిమాండ్ కాకపోవడము, ఇంకొకటి ఏమిటంటే ఈ బొమ్మలు మీ ఇంట్లో అలంకరణ కోసం నేను ఇవ్వలేను. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి జీవితాన్ని తీసుకెళ్ళి మీరు ఇంట్లో పెడితే ఎవరన్నా ఈయన ఎవరు అని అడుగుతారు. ఇంకా మన సమాజంలో మన కుటుంబాన్ని మించి ఔదార్యం మనం ప్రదర్శించే రోజులు రాలేదు. ఇతను మా గ్రామీణుడు అని, ఈయన మా తెలంగాణ వాడు, లేదా ఈయన మా తెలుగు వ్యక్తిత్వం ఇట్లుంటుంది, ఇది మా కల్చర్ అని చెప్పుకునే స్థితిలో మనం ఈ ఆధునిక ప్రపంచంలో కోల్పోయి ఉన్నాం. కాబట్టి నేను ఈ బొమ్మల్ని అందరింటికి ప్రవేశింపలేను, చేయలేను, పంపలేను. కాబట్టి ఇన్స్టిట్యూషన్స్లోకి వెళ్ళాల్సింది, ప్రభుత్వంలో అనేక కార్యాలయాల్లో ఉండాలి. గద్దర్ గారు ఈ ఎగ్జిబిషన్ నా గ్యాలరీ మొట్టమొదటి ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు ప్రజాప్రతినిధుల వాళ్ళ కార్యాలయాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో వీళ్ళు కదరా ఉండవలసింది. వీళ్ళు ఉంటే మనం ఎవరికి సర్వెంట్స్తో కూడా అధికారులకు గుర్తొస్తుంది కదా అని. అంటే నేను హడావిడిపడి ఆ సంవత్సరం అంతా ముఖ్యమైనటువంటి మినిస్టర్స్ వాళ్ళని కలవడం, భంగపోవడం ఇదంతా జరిగింది. తర్వాత అర్థమైంది అంటే ప్రభుత్వాలకు ఈ ప్రజలతో పని ఓటు సమయంలో ఉంటుంది అంతే తప్పించి వీళ్ళ కోసం వాళ్ళు పూర్తి స్థాయిలో పనిచేయాలని అనుకోవట్లేదు. తెలియక కాదు, తెలిసి వాళ్ళు ఈ ప్రజలకు దూరంగా ఉన్నారు కాబట్టి నేను వాళ్ళ దగ్గరికి పోవడం పూర్తిగా మానేశాను. ఇప్పుడు నాకు చాలా ప్రశాంతత ఏంటంటే రాజకీయాలు కలిస్తే నేను ఎవరో తెలియదు నాకు. నమస్తే అని చెప్పి వాళ్ళతో కొంచెం మాట్లాడి మీరే బొమ్మలు ఏమైనా చూపిస్తారంటే ఏం లేవు సార్, ఎందుకంటే పాపం వాళ్ళకు అవసరం లేదు. వాళ్ళ హృదయం ఎప్పుడో ఆ ద్వారాలు ఆ కవాటాలు మూసిపోయి ఉన్నాయి. అవసరం లేదు. వాళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఇప్పుడు ప్రతిసారి ఎలక్షన్స్కి ఒక్కొక్క ఎమ్మెల్యే కావాలంటే 50 కోట్ల రూపాయలు వాళ్ళు జమ చేసుకోవాలి. అటువంటి ఒత్తిడిలో వాళ్ళు ఈ సంవత్సరం ముందు నుంచే ఉంటారు. కాబట్టి నా స్నేహితులే ఉన్నారు 2-3 ఎమ్మెల్యేలు, వాళ్ళని కూడా నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఇటువైపు రండి, ఈ గ్యాలరీ కోసం ఏదైనా చేయండి, ఇవన్నీ అంటే వాళ్ళకు చాలా చాదస్తంగా, అంటే ఒక పాత వ్యవహారం, ఎందుకు అంటే పనికిరాని పని చేస్తావు, ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నెగటివ్ ఎనర్జీ అని ఏదైతే మనం కొంచెం అనుకుంటామో దానికి దూరంగా ఉండడం వల్ల నా పని కొంచెం సౌకర్యవంతంగా ప్రశాంతంగా జరుపుకుంటున్నాను. చాలా సంతోషం. అసలు ఇక్కడ ఈ గ్యాలరీలో ఉంటే ఏదో ఒక పల్లెటూరి సామాన్యుల మధ్య గడిపినట్టుగా ఉంది. ఎందుకంటే ఇన్ని ఫోటోలు ఇవన్నీ కూడా జీవితం యొక్క మూలాలు అంటారే, మనకు రోజు కనిపించేవి ఇవి. మనం గుర్తుపట్టలేని ఒక చత్వారవ దశలో ఉన్నాం. అంటే మన కళ్ళు రిపేర్ చేయించుకోవాలి చెప్పాలంటే. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు చెప్తూ చాలా సంతోషం. చాలా సంతోషం. మీరు అంటే నా నేను మీతో కలిసి పనిచేసిన ఒక జర్నలిస్ట్ని కాబట్టి ఆ తర్వాత 20 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ మన ఇద్దరము కలిసి ఈ సామాన్య జీవితం గురించి మాట్లాడుకునే అవకాశం కల్పించడం నేను ఐఎమ్ వెరీ మచ్ అంటే హానర్డ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.